భారత్ మాతాకి జై నినాదంతో జంగారెడ్డిగూడెం పట్టణం మారుమ్రోగింది. ఆజాదిక అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో 750 అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ వద్ద ఈ ప్రదర్శనను ఆర్డీఓ ఝాన్సీ రాణి ప్రారంభించారు. అక్కడ నుండి మసీద్ సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ, సూర్య ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ప్రతిభా ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి, పరిషత్ కార్యకర్తలు కె వెంకటేశ్వరరావు, కె దుర్గాప్రసాద్, ఎం రవీంద్ర, కాసార్పు రమణ, చాట్రాతి యుగంధర్. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాల సందర్భంగా ఆజాదీక అమృతోత్సవ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో హైస్కూల్ దగ్గర నుంచి కూడా 750 అడుగుల జాతీయ జెండా ప్రదర్శనగా ప్రతి అంటే జంగారెడ్డిగూడెంలోని అన్ని స్కూల్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా వ్యాపారులు, ఉద్యోగులు అందరూ కూడా విశ్వంతు పరిషత్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం ఏంటంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర అమృత మహోత్సవాల్లో ఈ భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన ప్రతి నిజమైన అమరవీరులందరినీ కూడా మనం గుర్తించుకుని వారికి ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. ఆర్డీఓ గారు వచ్చి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.